नमस्ते वेलकम टू वन टीवी सिक्स मिनट्स 24 हेडलाइंस సరిహద్దుల ఆవలి నుంచి వస్తున్న ఉగ్రవాదం వల్ల ఎదురవుతున్న ప్రమాదాలను గుర్తించడంలో భారత్ విఫలమవుతుండటంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రమైన గుజరాత్ లో 3 రోజుల పాటు పర్యటన ప్రారంభించారు. ఓడిపోయే అభ్యర్థిపై శశి థరూర్ వ్యాఖ్యలు. వైసీపీ సర్కార్ కావాలనే ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతుంది. సిపిఐ రామకృష్ణ ఆగ్రహం. కండమ్స్ ఎక్కువగా వాడేది ముస్లింలే. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ. కంసుడి వారసులంటూ కేజరీ వ్యాఖ్య. తిప్పికొట్టిన బీజేపీ. డిఎంకే అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన స్టాలిన్. నితీష్ కుమార్ ల వృద్ధాప్య లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ ఘాటు విమర్శలు. మద్యం తాగి పట్టుపడే వీఐపీలకు రాచమర్యాదలు. బీహార్ ప్రభుత్వ తాజా నిర్ణయం. విడుదల రజనీ పర్యటనలో అపశృతి. కారును ఢీకొట్టిన మంత్రి వాహనం. తెలుగు రాష్ట్రాల్లో సెలవులు అయిపోయాయి. రేపటి నుంచి విద్యాసంస్థల ప్రారంభం. ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ డోసేజ్ ను కంట్రోల్లో పెట్టాలి. కేటీఆర్ పై బండి సంజయ్ సెటైర్లు. బీజేపీ తాంత్రిక వ్యాఖ్యలు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో బెడ్ సిద్ధంగా ఉందంటూ కేటీఆర్ కౌంటర్. తిరుమల శ్రీవారి సన్నిధిలో మంత్రి కొప్పుల. ఉత్తుత్తి ప్రకటనలు మాని దోషులకు శిక్ష పడేలా చూడండి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. యువ నేతలకే టికెట్లు. తెలుగు రాష్ట్రాల్లో ఖర్గే క్యాంపెయిన్. బీజేపీ మోడీపై విసురులు. భారత్ లో రహదారులు అమెరికాలో మాదిరి ఉంటాయి. కేంద్ర మంత్రి గడ్కరీ. వెల్లింగ్టన్ లో కొత్త భారత హైకమిషన్ ఛాన్సలరీని ప్రారంభించిన జైశంకర్. శ్రీబాగ్ వడంబడిక ప్రకారం కర్నూలును ఆంధ్రప్రదేశ్ రాజధాని చెయ్యాలి. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ వెల్లడి. జాతికి సన్మార్గం నిర్దేశించిన మహర్షి వాల్మీకి. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. వందే భారత్ రైళ్లకు మరో ప్రమాదం. 5 గంటలు ఆగిన రైళ్లు. హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు. రోళ్లవాగు నిర్మాణంలో జాప్యం. సాంకేతిక లోపం మానవ తప్పిదమే. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెల్లడి. మహిళ ప్రశ్నకు సమాధానం చెప్పలేక వెనుతిరిగిన మంత్రి బుగ్గనా.